నా స్టూడెంట్స్కు నా ఫ్రెండ్స్కు నేను ఒక సలహా ఇస్తుంటాను. నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు పొందగలవు. ఈ విషయంలో నువ్వు అస్సలు కాంప్రమైజ్ కావద్దు అని చెప్తాను. మన చుట్టుపక్కల ఉన్న వారిని ఒకసారి బాగా గమనిస్తే 99% మంది జీవితాన్ని వాళ్ళు కోరుకున్నట్లుగా కాకుండా ఏదో వెలితితో అసంతృప్తితో గడుపుతుంటారు. మీరు కూడా ఎన్నో కలలు కంటారు కానీ చివరకు కాంప్రమైజ్ అయ్యి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు తగ్గట్లుగా జీవితాన్ని గడిపేస్తారు. మన చుట్టుపక్కల ఉన్న కొంతమంది జీవితాన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏమంటే, జీవితం ఎంతో కష్టంతో కూడుకున్నది. జీవితంలో విజయాల కంటే ఓటములే ఎక్కువ, సంతోషం కంటే బాధే ఎక్కువ. ఎంతో ఆశతో జీవిస్తారు కానీ చివరకు నిరాశే ఎదురవుతుంది. నేను దగ్గర నుంచి చూసిన ఇద్దరు వ్యక్తుల జీవితం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక యువకుడు ఎన్నో కలలు కని ఏదో సాధించాలని బాగా చదువుకున్నాడు. చదువు పూర్తవగానే చదువుకు తగ్గ పని కోసం బెంగళూరు వెళ్ళిపోయాడు. ఉద్యోగం కోసం చాలా చోట్ల ప్రయత్నం చేశాడు కానీ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదు. చివరకు ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరిపోయాడు. ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్తే మళ్ళీ నైట్ ఎప్పుడో తిరిగి వచ్చేది. ఇంత కష్టపడితే వచ్చేది చాలి చాలిని జీతం. వచ్చిన డబ్బుల్లో ఎక్కువ భాగం రూము అద్దెకు, తినడానికి, మిగతా ఖర్చులకు సరిపోతుంది. అన్నీ పోగా మిగిలిన డబ్బులతో కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని, స్నేహితులని, ఊరిని చూడాలని ఉంటుంది కానీ సెలవులు ఇవ్వరు. ముఖ్యమైన పండుగలకు కూడా ఊరికి వెళ్ళలేని పరిస్థితి. దగ్గర బంధువుల పెళ్ళికి కూడా 2 రోజులు ఉండలేక మనసు చంపుకొని వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే కంపెనీ వాళ్ళు తిడతారు. ఊళ్ళో సరదాగా గడపాలని ఉంటుంది, ఫ్రెండ్స్తో సంతోషంగా క్రికెట్ ఆడాలని ఉంటుంది కానీ ఊళ్ళో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఇతనిలాగే అందరు ఉపాధి కోసం బెంగళూరు వెళ్ళిన వాళ్ళే. పెళ్లి వయసు వచ్చి ఉంటుంది, ఇంట్లో వాళ్ళ సంబంధం చూస్తారు కానీ ఒక్కటి కుదరదు. మంచి ఉద్యోగం, జీతం లేదు, జీవితంలో ఇంకా స్థిరపడలేదని పిల్లను కూడా ఎవరూ ఇవ్వరు. ఇలా ఎటు చూసినా నిరాశలే ఎదురవుతున్నాయి. ఇతనిలాగే కొన్ని వేల మంది యువకులు ఊరు వదిలి ఇష్టం లేని పని చేస్తున్న వారే. జీవితం ఇలా ఉండకూడదు అంటే ఇంకో చిన్న ఉదాహరణ చూసిన తర్వాత చూద్దాం. ఒక 50 సంవత్సరాల వయసున్న ఆడామె కొడుకులను, మనవళ్లను, మనవరాళ్లను వదిలి ఒక ధనవంతుల కుటుంబంలో పని మనిషిగా పనిచేస్తుంది. పగలంతా వయసుకు మించిన గొడ్డు కష్టం చేయాలి, అయినా చాలా తక్కువ జీతం. మనవళ్లను, మనవరాళ్లను చూడాలని ఉంటుంది కానీ వెళ్ళలేని పరిస్థితి. పండుగలకు కూడా ఊరికి వెళ్ళలేని పరిస్థితి. సెలవులు అడిగితే పని మనుషులు కూడా పండుగ చేసుకుంటారా అనేంత చులకనగా చూస్తారు. అయినా ఆత్మాభిమానం చంపుకుని పనిచేయాల్సిందే, ఎందుకంటే డబ్బులు సంపాదించినదే ఎవరూ అన్నం పెట్టరు. ఈమె చిన్నప్పటి నుంచి గుడ్డు కష్టం చేస్తూ వస్తున్నది. ఇంకా 8 సంవత్సరాలు ఇలా పనిచేయాలో తెలియదు. పనిచేస్తూ కాలో చెయ్యో విరిగితే తర్వాత ఏం జరుగుతుందో, ఎవరు చూస్తారో కూడా తెలియదు. పాపం ఈవిడ మనవలతో ఆడుకోవాల్సిన వయసులో ఎన్ని కష్టాలు. ఇంత కష్టపడినా ఈమెకు జీవితం ఏమిచ్చింది? వీళ్ళిద్దరే కాదు, మన చుట్టుపక్కల ఉన్న చాలామంది సమస్యలతో, అసంతృప్తితో, నిరాశగా బ్రతుకుతున్నవారే. నేను నమ్మేది ఏమంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి జీవితంలో ఏది కావాలంటే దాన్ని సాధించే సామర్థ్యం ఉంటుంది. విజయం అనేది అదృష్టం ఉన్నవారికే వస్తుంది. బీదవాళ్ళు బీదవాళ్ళుగానే ఉండిపోవాలి, మన జీవితం ఇంతే అనే మాటలు నేను నమ్మను. నువ్వు ఏదైనా సాధించగలవు. ఎప్పుడంటే నువ్వు కేవలం నేను సాధించగలను అని నమ్మినప్పుడు మాత్రమే. నేను దేన్నైనా సాధించగలను, నా మీద నాకు నమ్మకం ఉంది అని నువ్వు గట్టిగా నమ్మితే నువ్వు నిజంగా నువ్వు కోరుకున్న దాన్ని సాధించగలవు. నమ్మకం విజయాన్ని సాధించడానికి కొన్ని మార్గాలను నీ మెదడుకు తీసుకొస్తుంది. నమ్మకం విజయాన్ని సాధించడానికి కొన్ని అవకాశాలను సృష్టిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, ప్రతిరోజు లక్ష్యం గురించే ఆలోచిస్తూ, విజయం సాధించడానికి ఒక ప్రణాళిక వేసుకుని, ఆ ప్రణాళిక ప్రకారం సంకల్ప బలంతో పనిచేస్తూ, నేను విజయాన్ని సాధించగలను అని నీ అంతరాత్మను నమ్మితే యూనివర్సు మొత్తం నీ కోసం పనిచేస్తుంది. తర్వాత ఏదైనా సాధించగలను, అది ఎంత పెద్ద లక్ష్యమైనా కావచ్చు. నీ అనుమానాలే పెనుబూతాలు. నేను విజయాన్ని పొందలేనేమో, నా మొహం నాకు అంత సామర్థ్యం లేదు అని అనుమానపడితే నువ్వు నిజంగా విజయాన్ని పొందలేవు. కొందరికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ఓటమికి ముందే భయపడి కనీసం కోరుకున్న దానికోసం ప్రయత్నం కూడా చేయరు. కాబట్టి ఇటువంటి వాళ్ళు జీవితాంతం నచ్చని జీవితాన్నే అనుభవిస్తూ ఉండిపోతారు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలలో, చేస్తున్న హార్డ్ వర్క్లో 10% నీ లక్ష్యాన్ని సాధించడానికి పనిచేస్తే చాలు, నువ్వు ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తావు. నిన్ను నువ్వు నమ్మితే ఏమైనా జరుగుతుంది. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మొదటి ప్రయత్నంలో విజయాన్ని సాధించకపోవచ్చు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రోజులు సమయం పట్టొచ్చు. అయినా కూడా పట్టు వదలకుండా అదే నమ్మకం, దృఢ సంకల్పంతో ఇంకా ఎక్కువ సమయం పనిచేస్తే చివరకు అనుకున్నదాన్ని సాధించగలవు. ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, చివరకు నువ్వే సక్సెస్ అవుతావు. నేను కోరుకున్న జీవితాన్ని నేను సృష్టించగలను అనే నమ్మకం నాకు బలంగా ఉంది. ఎందుకంటే దేనినైనా బలంగా నమ్మితే మనకు వచ్చే ఆలోచనలు కూడా బలమైనవిగా ఉండి ఎదురయ్యే ప్రతి క్షణం ధైర్యంగా ముందడుగు వేస్తాము. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మనకు వచ్చే ఆలోచనలు కూడా బలహీనంగా ఉంటాయి.
ఏదో శక్తి మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ మన జీవితం మరింత దయనీయంగా మారిపోతుంది. జీవితం ఎన్నో సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లను కోపంతో కాకుండా ధైర్యంతో మన క్యారెక్టర్తో ఎదుర్కోవాలి. ఈ సవాళ్ళు మంచివైనా చెడువైనా మన జర్నీలో భాగమే. పేదవాడిగా పుట్టడం శాపం కాదు, నువ్వు పేదవాడిగానే ఉండిపోతేనే తప్పు. నీకు కావాల్సిన దానికోసం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. నెవర్ గివ్ అప్, నెవర్ ఎవర్ గివ్ అప్.